పచ్చడి పెట్టే విధానానికి వెళ్ళిపోదామండి. పచ్చడి శుభ్రం చేసి 2 కేజీలు డోకలు పెట్టమన్నారు, వాళ్ళకి పెడుతున్నాను నేను. 2 కేజీలకి 1100 గ్రాములు వచ్చిందండి శుభ్రం చేసేసాకని. ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఇందులో. ఒక 1/2 స్పూను ఉప్పు అండి. అంటే ఇందులో ఉప్పు ఎక్కువేయకూడదు మనం, ఉప్పు ముక్కకు పట్టేసేసి బాగోదు, ఉప్పు కారం అయిపోద్ది. స్టవ్ వెలిగించుకుందాము. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అంతా పైకి వచ్చేసేసి శుభ్రంగా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకనిచ్చేద్దాము. పచ్చడిలో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకొని ఏం చేసుకుందాము. ఆయిల్లో బాగా వేగిపోవాలండి ఇవి. అలాగైతే పచ్చడి పాడవకుండా ఉంటుంది. బాగా ఏం చేసుకుందాము. వేగిపోయినాయండి. నూర కింద వస్తుంది కదా, అది వేరుశనగ నూనె మూలం చల్లగా వస్తుంది పైకి. మామూలు సన్ఫ్లవర్ అయితే రాదు. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు తీసేసుకుందాము. గిన్నెలో తీసేసుకుందాము. అన్నీ ఇలాగే తీసేసుకుందాం. మనం పచ్చడిలో వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. 2 కలిపి అల్లం వెల్లుల్లిపాయ కలిపి ఒక 150 గ్రాములు పడుతుందండి. 2 కేజీలు రైలు వస్తే 1 కేజీ పప్పు అయ్యింది. ఏం చేసుకుందాం, అల్లం వెల్లుల్లిపాయ ఇలా వేగిపోయిందండి, ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి. అలాగైతే పచ్చడి పాడవద్దు ఒక 3 నెలల వరకు. వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వేయించుకున్న పచ్చడిలు కూడా ఇందులో వేసేద్దామండి. చల్లారాలి, మనం పచ్చడి కలుపుకోవాలంటే చల్లారాలండి. నిమ్మకాయ, కారం, ఉప్పు, మసాలాలు కలపాలంటే కొంచెం చల్లారాలి. చల్లారే వరకు ఆగుదాము. చల్లారిపోయినాయండి పచ్చడిలు, మనం ఏం చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చడిలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మసాలాలు, కారం అన్నీ కలుపుకుందామండి. పావు కప్పుకి కొంచెం తక్కువ అండి, చల్లగొట్టి ఉప్పు వేస్తున్నాను నేను. అంటే చాలా పోతే మళ్ళీ వేసుకుందాం, ఎక్కువ అయిపోతే మళ్ళీ బాగోదు. కారం అండి 1/2 కప్పుకి తలగొట్టి వేసుకోవాలి. పడుతుంది ఇంకా చాలా వేసుకోవాలి, వేసుకుందాం కొంచెం. తలగొట్టేసానండి, 1/2 కప్పుకి తలగొట్టేసాను నేను. అలాగే మసాలా అండి, గరం మసాలా ఇది, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క రోస్ట్గా మంచి వాసన వచ్చే వరకు వేయించి పొడి చేసి పెట్టాను. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాము. నిండుగా వేయాలండి 2 స్పూన్లు. అలాగే నిమ్మరసం తీసి పెట్టాను నేను, 1/2 సాల్ట్ నిమ్మరసం ఇది. కరెక్ట్గా 1/2 కప్పు వచ్చిందండి, 1/2 కప్పు వేసేసుకుందాము.
వేసుకుందాం. కారం ఇంకో స్పూన్ పడుతుందండి. ఇది పచ్చడి కారం, త్రీ మ్యాంగో ఆనంద కారం. ఇది అలాగే ఇంకో రెండు స్పూన్లు ఉప్పు కూడా పడుతుంది సార్, సరిపోలేదు ఉప్పు. కలిపేసుకుందాము. మిగిలిన నిమ్మరసం కూడా వేస్తున్నానండి నేను. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దామండి. సరిపోయినాయన్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఓరాలండి, ఒక రోజు ఉత్తి నూనె పైకి వస్తుంది. అంటే ఇది గ్రేవీ కింద రాలేదు, నిమ్మకాయ వేసామని కదండి, ఒక రోజు ఊరితే నూనె అంతా పైకి తేలి బాగుంటుంది. రెడీ అయిపోయిందండి పచ్చడి. పచ్చడే నేను చెప్పిన విధంగా పెట్టుకొని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.